అందరికీ నమస్తే, నేను మీ అంకర్ తేజ. అయితే బాలానగర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కల్లీ కొడుకులను ఇద్దరు కూడా కొంతమంది వ్యక్తులు అటాక్ చేశారంటున్నారు. ఇప్పటి వరకు ఒక పెద్ద ఆయన అయితే చనిపోయారని చెప్తున్నారు. అసలు ఏమైందమ్మా అంటే ఇక్కడ కళ్ళ ముందే జరిగిందని చెప్పేసి అంటున్నారు. కొన్ని విజువల్స్ కూడా మేము చూసాం, అంత దారుణంగా అటాక్ చేశారంటే మీకు ఎవరితో అయినా వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయా? ఎవరు అసలు వచ్చింది? అసలు ఎవరంటే మా కాకయ్య మనమడు, వాడు మా వాళ్ళ అమ్మ నాన్న అక్కడ కూర్చొని చూస్తున్నారు. మా అల్లుడు, మా అన్న కొడుకు ఆయన, ఆయన నరుకుతున్న వ్యక్తి చనిపోయిన అబ్బాయి, మా ముఖేందర్ ఆయన పేరు. ఆయన కొట్టంగా వాళ్ళ అమ్మ ఆయన అక్కడ కూర్చొని చూస్తున్నారు. కానీ మరి ఎందుకు కొడుతురు, మీరు కొట్టొద్దు అని చెప్పలేదు. ఆ గుడి గురించి ఒకటి మాకు కొంచెం విరోధాలు ఉన్నాయి అనమాట. కూర్చొని మాట్లాడుకునేదండి. ఇక్కడ బాలనగర్లో ఎవరు చెప్పకుండా 10 ఊర్ల మనుషులను తోలుకొచ్చి న్యాయంగా అడిగి మీ గుడి మాకు ఇచ్చేయాలంటే మేము ఇచ్చేసేవాళ్ళం. మాకు ఇంత అన్యాయం చేస్తారని మేము అనుకోలేము. మేము మా పిల్లగాని చంపుతారు, మా వదినని ఇంత ఘోరంగా చేస్తారని మేము అనుకోలేనైనా. మాకు మేము 10 మంది కూర్చున్నాం అనుకో, మాకు గుడి ఇచ్చేది మేము కూడా చేసుకుంటామని మర్యాద కూర్చొని అడిగింటే మేము ఇచ్చేవాళ్ళం. ఇట్లా కొడుచు వచ్చిందా గుడి, ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ప్రాణాలు తెచ్చిస్తారు ఎవరైనా? గుడి అంటే ఇయ్యాలి కదా, రేపు చేసుకుంటారు. చాలా దారుణంగా కొట్టారు కదా, తల మీద కొట్టిన విజువల్స్ అనేవి. గుడ్డలతోటి నరికాడు, గుడ్డలతోటి నరికి నరికి అదంతా రక్తం. ఇంకా అక్కడే ఉందో అదంతా రక్తం. ఇదండి, ఇదంతా రక్తం. మా తమ్ముడు రక్తం మడుగులో ఇట్లా మేకలాగా కొట్టుకుంటుండండి. ఎవరు కూడా వచ్చి హెల్ప్ హెల్ప్ అంటే కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు. మనము అడవిలలో బతుకుతున్నామా అండి? మనుషుల మధ్యలోనే కదా బతికేది, మనిషికి మనిషే కదా సహాయం చేసేది. ఇంత క్రూరంగా నరుకుతారా అండి? ఏదైనా ఉంటే మేము, మాకు ఏ కక్ష లేవు. వాళ్ళు కూడా మేము తమ్ముళ్ళే అనుకున్నాం, వాళ్ళని కూడా మేము మా బాబాయ్ పిన్ని అనుకున్నాం. కానీ వాళ్ళ మనసులో ఎంత ఉందని మాకు ఇప్పటి వరకు అసలు మేము ఎక్స్పెక్ట్ చేస్తలే. ఇది ఒక కళలాగానే మేము ఫీల్ అవుతున్నాం. రికార్డ్ అయిందా సీసీ కెమెరాలో, అసలు ఎలా జరిగింది? అంటే ఆ టైంలో మీరు ఇక్కడ లేరు అని చెప్పేసి అంటున్నారు? లేమండి, మేమంతా వర్కింగే. మా కాల్స్ వస్తేనే వచ్చినాయి. మాకు వాళ్ళు వీళ్ళు వీడియోలు తీసి పెడితేనే మాకు తెలిసింది మా ఇంట్లో ఇంత దారుణం జరుగుతుంది అని. మా మమ్మీ బ్లడ్ అగాడు ఉంది, ఆమె అట్లా పడిపోయి ఉంది. మా తమ్ముడు మీద అటాక్ చేశారా? ఇద్దరి మీద ఎట్టే టైం ఇక గోధుమలు ఎండబోసారు వాళ్ళు. వంగి అతను రావడం కూడా అక్కడెక్కడ చూడలే. మా తమ్ముడు వంగి తీస్తుండడు, రావడంతోనే మెడ పైన వేసిండు వాడు, అలానే పడిపోయిండు. ఈడ కొట్టిండు, తల్లి అడ్డం పోయింది. తల్లిని కొట్టంగా అక్కడ పడిపోయింది. అలా భార్య వచ్చింది, లేపింది. లేపుతుంటే ఆ అమ్మాయి మీద కూడా అటాక్ చేయడానికి వస్తే ఆ అమ్మాయి గేట్ పెట్టేసుకుంది. మా డాడీని మా మరదలు కాపాడింది. వాళ్ళ భార్యను చూసుకుంటా ఇంకా పట్ట వేసిండండి. అన్ని వీడియోస్ ఉన్నాయి, మేము చూసింది కూడా కాదు ఇది. అన్ని వీడియోస్తోనే మేము తెలుసుకున్నాం, మాకు కూడా తెలియదు ఇక్కడ ఏం జరిగిందని. చూసే వరకు రక్తం మడుగులు ఇట్లా కొట్టుకుంటున్నారు. ఇంత దారుణం. ఎవరు కూడా వచ్చి ఆపడానికి ప్రయత్నించలేదు, అందరు భయపడ్డారండి. అందరు అప్పటికి అక్కడ కొట్టారంట, ఇక్కడ కొట్టారంట, అందరిని కొట్టుతుండంట. ప్రాణం పోయేదాకా ఈడనే నుంచుని కావాలిగా రెండు ప్రాణాలు పోయినాయి. వాళ్ళు వీడియోస్ ఇచ్చారు, అన్ని రికార్డ్ అయినాయి ఉన్నాయి. ఆ వీడియోస్ చూపించమంటే చూపిస్తారు. ఎవరు ఈ దాడి ఎలా ఈ దాడికి ప్రయత్నించింది ఎవరు అసలు మీకు తెలుసా? మీకు వాళ్ళ వ్యక్తిగతంగా తెలుసా లేదా? ఎందుకు తెలియదండి, వాళ్ళు మా పాలలో అవుతారు కదా, పక్కకే ఉన్నారు వాళ్ళు. మా నాయన వాళ్ళ తమ్ముడు, అంతే. వాళ్ళు మా ఇంటి ముంగడికైనా వచ్చిపోతారు. వాళ్ళు ఎంతమంది వచ్చారు అంటే ఎంతమంది వచ్చారు? అబ్బాయి ఎంబడి ఇంకొక అబ్బాయి వచ్చిండు, ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి వచ్చిండు. ఆ అబ్బాయి ఎవరో తెలియదు. మరి వానికి ఎంత కక్ష ఉందేమో. మా మమ్మీ రాగానే నందు అంటే అబ్బాయి పేరు, అవుగా లేచింది అని మరీ చూపిస్తే వాడు వచ్చి మళ్ళీ ఇంకో కొట్టిండండి. ఆ అమ్మాయి 60 ఏళ్ళ, మా అమ్మ 60 ఏళ్ళు. ఏముంటదండి లేడీస్ దగ్గర అంత బ్లడ్, మొత్తం బ్లీడింగ్ ఇట్లా పడిపోయింది. పరిస్థితి ఎలా ఉంది? విషమంగానే ఉందండి, డాక్టర్స్ ఏం చెప్పట్లేదు. మాది దారుణం, మా ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది. ఈ చిన్న పిల్లలండి ఇద్దరు. ఈ బాబు చూసిండు లైవ్ గా, ఈ బాబు లైవ్ గా చూసిండు. వాళ్ళ డాడీ ఏమైందో చూసావా ఏం జరిగింది అసలు? డాడీని ఎడగొట్టి చెప్పు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అబ్బాయి అండి ఇతను. అంటే ఏంటన్నా అసలు ఎందుకు ఇట్లా వాళ్ళు దాడి చేశారంటే ఏమన్నా వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయి? అంత దారుణంగా చంపడానికి ప్రయత్నించారు కదా. గొడవలు ఏం లేకుండే మా అంటే మొన్నటిదాకా గుడిది మ్యాటర్ నడిచింది. అంటే మాకు గుడిలు కావాలని అంటే ఆయన కూడా మా పెద్దవాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నారు ఇచ్చేద్దాం తీ. ఎందుకు వాళ్ళు చేసుకొని 2 సంవత్సరాలు అగ్రిమెంట్ లాగా తీసుకొని ఉండనులే. గుడికి సంబంధించి గొడవ ఇది అంటే ఈ ఊర్లో మొత్తం మేమే చూసుకున్నది, ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. అంటే మాకు పాలలో అవుతారు వాళ్ళు, అంటే వాళ్ళు అడిగినారు కాబట్టి వాళ్ళకి సరే మీకు ఇస్తాం తీయాలని కూడా బస్సు మొత్తం కూర్చొని మాట్లాడి కూడా వాళ్ళకి ఇస్తాం అని కూడా ఇచ్చేసినాం.
తాగిండు, మరి ఏమేమి తాగిండు, గంజాయి తాగిండు అంటుండ్రు, మరి మంద తాగిండు. గుడి పేరు ఎత్తగలేరు, గుడి పేరు ఎత్తలేరు, కానీ వాళ్ళ మనసులో వీళ్ళని చంపాలని ఉంది. మా నాయన ఆయన సచిన తాత ఒక్క తల్లి కొడుకులు, మా నాయనకి ఎంతమంది పిల్లలు, మా కాకయ్యకి అంతమంది పిల్లలు, మా నాయనకి ఎంత జీతమో వాళ్ళకి అంత, మా కాకకి అంత జీతం, ఎయిర్పోర్ట్లో చేస్తుర్రు. మరి మా నాయనతో సగం బస్సు వంచిండు. మా నాయన ధర్మదాత పెద్ద మల్ల, ఏర్పుల పెద్ద మల్ల. మా నాయన నల్లపోషమ్మ, నల్లపోషమ్మ టెంపుల్ ఇక్కడ అర్జున్ బస్సులో డి సంజీవ కాలనీలో ఇక్కడ మాకు గుడి ఉన్నది. ఆ గుడి దిక్కు నుంచి మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. ఇద్దాం అనుకున్న లోపం మళ్ళీ ఈ స్టంట్ ఎందుకు చేసిండు కూడా తెలియదు. ఇదే కాదు, ఇంకా అక్కడ ఆ గలీ నుంచి ఆ గలీ వరకు ఇంకా చాలా చేసుకుంటూ పోయిండు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంబడబడ్డాడు, మా సిస్టర్ ఎంబడబడిండు, కొడవలు పట్టుకొని, అది గొడ్డలు పట్టుకొని మా సిస్టర్ ఎంబడబడ్డాడు. మా అక్క అక్కడ నుంచి పడింది, పడి ఆమె కాలికి దెబ్బ తగిలింది. ఆడ నుంచి మళ్ళీ వీళ్ళింటికి వెళ్ళినాడు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు మళ్ళీ? మేమంతా ఒకటే, మేమంతా పాలలోమే. మా ఇంటికి మా మమ్మీ మా వదిన మా అన్న వాళ్ళే గుళ్ళు ఎక్కువ ఉండే, చేసేదంతా మా అన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళే చేస్తుండే. అది ఓడ్చుకోలేక చేస్తుండా లేక తన మనసులో పగబెట్టుకొని చేసిండా తెలియదు. ఇక్కడ వచ్చినాక మా తమ్ముని నెత్తి వాళ్ళ కొట్టి, మా వదిన నెత్తి వాళ్ళ కొట్టేసిన తర్వాత డైరెక్ట్ నేను మా అమ్మ ఉండుంటే ఇదే బస్సులో నాలుగు శవాలు లేస్తుండే. నిన్నటి వరకు నాలుగు శవాలు వేస్తుండే. మేము నేను మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. మా భార్య మా అక్క ఇద్దరు అండి, డోర్ గట్టి పట్టుకుంటే ఆ డోర్ అంతా వలగొట్టండి. లాస్ట్ వాళ్ళ మీద కూడా అటాక్ చేయడానికి వచ్చాడా? నేను ఇంట్లో ఉన్న అనుకుని అటాక్ చేయడానికి వచ్చాడు. మా భార్య మా అక్క ఏం చేశారు, భయంతో డోర్లు పెట్టేసుకున్నారు. ఒక దిక్కు గొడ్డలతోటి, ఒక దిక్కు రాళ్ళతో కొడుతున్నాడు. మా భార్య కిటికలకి ఎవరన్నా ఎందుకు కొడుతున్నా అంటే కూడా వినలేడు. బాలమని నువ్వు బయటికి రా, నేను చంపేస్తాను, నీ కొడుకుని చంపేస్తాను, మీ ఇద్దరిని మాత్రం వదలా. ఆల్రెడీ రెండు ఇద్దరు చంపేసే వచ్చిననే నీడికి ఇక్కడ నుంచి బస్సుకి వెళ్ళేటప్పుడు అందరికీ అనుకుంటున్నాంట, కాక రెండు శవాలు లేపేసిన, ఇంకా రెండు చంపనీకి పోతున్నా నేను, ఏం టెన్షన్ పడక ఇంకా రెండు తీసుకునే పోతా అని చెప్పేసి అక్కడికెళ్ళి మా డోర్ అంతా వెళ్ళగొట్టినాక అలా మేనత్తు వచ్చి ఎలగొట్టేసింది. ఆమె ఎలగొట్టిన తర్వాత నిమిషానికైనా అక్కడ బస్సులకైనా వెళ్ళి మేము ఇంట్లోకైనా బయటకు ఎప్పుడు వెళ్తామా అని అక్కడ పోయి పలానా అడ్రస్లో పోయి కూర్చొని ఎదురు చూస్తుంది మా ఇద్దరి కోసం. పోలీసు వాళ్ళు అప్పటి వరకు వెళ్ళిపోయారు అక్కడికి. వెళ్ళిపోవడం వల్ల మేము బచాయినం, లేకపోతే మా ఇద్దరు మా అమ్మ కానీ నేను కానీ ఇక్కడ ఏదో ఒకటి అయిపోతున్నాం. ఎందుకు అతను అంతలా దాడికి ప్రయత్నిస్తున్నాడు అంటే ఎవరు కూడా క్లారిటీగా చెప్పట్లా. అరే కాదు, గుడి మాట ముందు వెళ్ళలేదయ్యా, గుడి సంగతే ఇప్పుడు కొట్టింది అంటారు. పోయిన సంవత్సరం మాట్లాడారు, ముగ్గురు రెండు రెండు సంవత్సరాలు చేసుకుంటామన్నారు. ఈ తమిళనాళ్ళకు పోయిన సంవత్సరం సృష్టి ఉండే గుడిలకు పోవద్దు అని మా అమ్మలకు నువ్వు పూజ చెయ్యి, అందులో వచ్చిన కొబ్బరికాయలు కానీ ఏవి కానీ మేము తీసుకుంటాము, అమ్మవారిని ముట్టుకోవద్దు కదా అని అమ్మలో గొప్ప చెప్పారు, మా అన్నయ్య గొప్ప చెప్పారు. వీళ్ళు ఇల్లు ఇల్లు అంతా అన్నయ్య చేసిండు కదా, ఇప్పుడు మళ్ళీ అన్నయ్య అంత వచ్చింది కదా, ఆ రెండేళ్ళు చేసిండు వాడు, మళ్ళీ ఈ రెండేళ్ళు కూడా వీడే తింటుండు, మాకు ఇయ్యాలే కదా అంటే అని వాళ్ళ మనసులు ఉందేమో మాకు తెలియదు. ఇప్పుడు వచ్చారు, నేను మా తమ్ముని అడిగినా, మేనమ్మ మా అన్న కొడుకుని అడిగినా, ఎందుకు ఇస్తారా వాళ్ళకు, వాళ్ళు ఏం చేస్తారని ఇస్తారు, గుడి ఎంత ఖరాబ్ చేస్తారు, ఎందుకంటే అక్క అట్లా తప్పు, న్యాయం అమ్మవారు చేసుకొని అందరు చేసుకొని తినాలే అని ఇట్లా అన్నాడు నా తమ్ముడు అన్న. మేము ఇట్లా అనుకున్నాము మా ఎన్నడో ఒక నాడు 15-20 రోజుల కింద, నిన్నగాక మొన్న కొట్టి చంపి. వాళ్ళు గుడి విషయం వాళ్ళు మనసులో పెట్టుకున్నారు కానీ మేము మాకు తెలియదు, గుడి విషయంలో కొడతాడు తప్పుతాడని మేము ఒక్కనాడు ఊహించలే నాయన. వాళ్ళ మనసులో ఎన్ని పోయిన ఏడాది అక్కడ ఆగస్టు 30 జరిగింది పంచాది పోయిన సంవత్సరం, ఆయన ఒప్పుకున్నాం రెండేళ్ళు అని. అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ దాడికి ప్రయత్నించాడో అతనితో ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? మీ కుటుంబ సభ్యులు అంటున్నారు కదా, మాట్లాడడం అసలు ఎవరితో మాట్లాడడం, వాళ్ళే అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటారు, మామూలుగా మాట్లాడతారు. మేము ఎవరితోనూ కూడా మాట్లాడడం, ఈ సంఘటన జరిగినప్పటి నుంచి వీళ్ళకి ఇంత ఉందా అని మాకు మనసులో అనిపిస్తుంది. ఇంతవరకు మేము వీళ్ళు ఇట్లా చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎవరిని పాపం వాళ్ళదని అనుకున్నాం, కానీ ఇంత స్థితిగా జరుగుతుందని అసలు ఊహించని ఊహించలేదు. ఇంత సంఘటన అసలు ఈ బాల నగర్లోనే ఫస్ట్ టైం ఇట్లాంటివి ఇక్కడ సంఘటనలు ఇక్కడ ఇక్కడ జరగలేదు. ఇది ఫస్ట్ టైం, ఇది కూడా బస్సులో జరిగింది, మా ఫ్యామిలీలో జరిగింది. మరి ఇంకొకటి మా పాలో లేదు, వాళ్ళకి బయట వాళ్ళు కూడా కాదు. ఇంటి గురించి అడుగు పెద్దమ్మలేను సార్, నేను నా పిల్ల ఇంట్లోంది, మా అన్నయ్య ఇంట్లోండు, మా వదినే మా అల్లుడు గోధుమలు ఎండేస్తా, గోధుమలు ఎండినాయని ఎండ పోయి నీడొస్తుంది అని ఇట్లా జరుపుతున్నారు అంతేనంట.
వెళ్ళిండు అక్కడి వరకు, వెళ్తా అనుకున్నాడు. మా అల్లుడు వస్తుంటే వస్తుండు ముఖ్యందరు వస్తుండు అని వరకు వానికేం తెలుసు ఇట్లా వంగిండు. వచ్చి గొడ్డలు తీసుకొని ఏసుడేస్తే అమ్మో నా కొడుకునేస్తున్నామని తెల్లడం పోయింది మా వదిన. ఆమెను కొడితే ఆమె ఆ డగిరి వాడి మళ్ళీ లేస్తుంటే అరే ఆమె లేస్తుంది లేస్తుంది అని చెప్తుంటే ఆమెను పట్ట పట్ట కొట్టిండు. అంటే ఇద్దరు వచ్చారు అమ్మా అటాక్ చేయడానికి? ఒక్కడే అటాక్ చేసిన ఒకడేమో సపోర్ట్ ఇద్దరు అనేది వచ్చింది కరెక్ట్, కానీ అటాక్ చేసింది ఒక్కడే. ఇంకో అతను ఏంటంటే ముఖ్యందరు బయటకు వచ్చిండన్న వచ్చిన అతను ఇక్కడికి వెళ్ళిపోయేటోడిని వచ్చిందన్న వచ్చిందని నందు అన్నట్టు అబ్బాయి చూపించే వారికి ఆయన అటాక్ చేసేసిండు. అటాక్ చేసిన తర్వాత మా వదిన వచ్చింది, నా కొడుకుని ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి మా వదిన వస్తే మా వదినకి ఒక దెబ్బ వేసిండు. ఆమె ఫస్ట్ దెబ్బకు ముఖాల మీద ఇట్లా నిలబడిపోయింది అని ఆమె ఇంకా బతికే ఉందని మళ్ళీ నందు చెప్పేవారికి రెండో దెబ్బ కొట్టేవారికి పడిపోయింది. మళ్ళీ ఇక థర్డ్ టైం వచ్చేసి మళ్ళీ ఇట్లా ముఖం మీద పట కొట్టేసి లాస్ట్ టైంకి మళ్ళీ వద్దని మళ్ళీ రాడుతోటి ఈ లైట్లో కొట్టే వరకు బ్రెయిన్ అనేది బయటకు వచ్చేసింది లాస్ట్లో కొట్టినప్పుడు. ఇక్కడే చనిపోయిందా వాళ్ళు ఇద్దరు ఇక్కడనే? అయితే సార్ మా పాప నాకు ఫోన్ చేసింది, మమ్మీ మమ్మీ ముఖ్యందరు అత్తమ్మని చంపేస్తుండు 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 అంటే మా అల్లుడు మా వద్ద ఎంత కొడుతుండు నాకు ఇట్లా అర్థమైంది. నేను వస్తున్నా, వాడి పేరు చెప్పడానికి వస్తలేదు మా పాపకి, భలే వణికిపోతుంది, నేను తొందరగా ఇట్లా వచ్చేస్తున్నా. నేను వస్తుంటే నాకు దారిలో అక్కడ కలిసిండు కమ్యూనిటీ వాళ్ళ దగ్గర కలిసిండు, నాకు కలిసి గొడ్డలుంది రాడుంది. అయితే బేబక్క సారీ అని చెప్తుండు, నాకెందుకు సారీ చెప్తున్నాను నేను ఇట్లా అనుకున్నా కానీ నా అల్లుని నా వద్ద రక్తం అడుగులో వాడి ఉంటారు. నేను చూసి షాక్ అయిపోయినా అయ్యా, నేను ఇంట్లోకి పోతున్న ఇటు చూడలే నేను వాళ్ళని. మళ్ళీ మా పాపను ఆయనను కొట్టింది, మా వదినని కొట్టిందంటే ఆయనను కొడితే పడిపోతే అక్కడి వరకు వెళ్ళిందంట, పాప ఉరికొచ్చిందంట, ఇట్లా లేపిందంట, వెళ్తుంటే రక్తం పోతుందంట. మళ్ళీ ఊరికొచ్చిండ పాప మీదకి రాడి ఇసిరేస్తే పాప ఇంట్లోకి పాపను ఎత్తుకొని వెళ్ళిపోయి గేట్ వేసి అన్నయ్యని తీసుకొని మామయ్య నడువు నడువు వాడు చంపేస్తుండని మా అన్నయ్యని తీసుకుపోయి లోపలేసి డోర్ పెట్టేసి నీ కాలు మాకు తెల్లకు ఎల్లకని గేట్ పెట్టుకుని లోపలికి పోతే మా పాప కాపాడిందని అని ఇట్లా కొడుతున్నాయి మొత్తం క్రూరంగా క్రూర మురుగాల వీడియో వాళ్ళు తీసేపట్టుకే మాకు తెలిసింది. కానీ లేకుంటే మేము చూడలేదు అయినా, మేము కూడా చూడలేదు. ఏం జరిగింది అన్న క్లారిటీగా చెప్పట్లేదు. యాక్చువల్గా గుడి గురించి వీళ్ళు 1-2 ఇయర్స్ నుంచి టర్మ్ ఒక టర్మ్ వాళ్ళు ఒక టర్మ్ వీళ్ళు తీసుకుంటారు. ఆ గుడి గురించి ఇంత ఘాతుకానికి వాడు దారి తీస్తాడని మాకు కూడా తెలియదు. ఆడు తాగి ఉన్నాడు మత్తుల, తాగిన మత్తుల ఆడు ఎవడు కనబడితే వాళ్ళ మీదకి ఆడు విసురుకుంటూ పోతున్నాడు. ఒకే రోజు ఇక్కడ కాకుండా దీనికి ముందు వేరే వాళ్ళ దగ్గర కూడా అటాక్ చేయడానికి వెళ్ళాడని చెప్తున్నారు. అవును, ఒకరోజే జరిగింది ఇక్కడ, ఇది జరిగింది. ఎవరు దాలీలు అడ్డం వస్తే వాళ్ళను కొట్టుకుంటూ పోతుండంట. అక్కడ ఇంకో ఇల్లు ఉంది, ఆడ ఒక లేడీ ఆ బాబును కూడా వాళ్ళ మీదకి ఇసిరితే వాళ్ళు ఎస్కేప్ అయిపోయి ఆమె అంటుంది మమ్మల్ని కాపానికే వీళ్ళు చచ్చిపోయారని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. పిఎస్కేలో కంప్లైంట్ కూడా లాడ్జ్ చేసింది ఆమె. కానిస్టేబుల్ తీసుకెళ్ళి మరీ పోలీసులు వచ్చారా అరెస్ట్ చేశారు అతన్ని? అక్కడ దొరికాడు, అక్కడ దొరికాడు, వచ్చారు కానిస్టేబుల్ వచ్చారు. తల్లి తండ్రి కూర్చొని చూస్తున్నంట, వచ్చి ఇడిపిస్తారే కొడుకును కొట్టకు బిడ్డ, మనం పాలల్లో మన అడ్డంపు రావాలా? తల్లి లేదా, తల్లి తండ్రి ఇద్దరు ఉండరు. మరి చచ్చినాక వీళ్ళకన్నా ముందు వై టౌన్లో కూర్చున్నంట పిల్లగాడు. ఆ పిల్లగాడు అయితే లైవ్లో చూసి మా డాడీని చంపిర్రు మా డాడీని చంపిర్రు అని నిద్రపోతలేదు రాత్రి అంతా, రక్తం 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 అంటున్నాడు పిల్లగాడు రాత్రి అంతా. అత్తగారి ఇళ్ళల్లో ఉన్నాము, దెబ్బలు తగిలినాయి అంటూ వచ్చినాం, కానీ చచ్చిపోయిందంట దెబ్బకే ఈడనే జీవించిందంట. ఆ శంకరుడు దోసుకొని వాడిని